మీ పేరండి? మా పేరు ప్రసాద్ శివాస్ అండి. ఏం చేస్తారండి? మేము ఆటో డ్రైవర్ చేస్తాం సార్. ఇప్పుడు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీ జిల్లాలో మహబూబ్నగర్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉంది. బీజేపీనా? ఎందుకు బీజేపీ ఇక్కడ ఎందుకు గెలుస్తుంది అనుకుంటారు? బీజేపీ ఎందుకు గెలుస్తుంది అంటే ఒక బీసీ వ్యక్తి కనుక, బీసీ వ్యక్తి కావాలని. ఎందుకంటే ఒక రాముడు అంటే ఒక దేవుడు అంటే నమ్మే వాళ్ళు వాళ్ళే కనుక బీసీలు మొత్తం మెజారిటీగా బీజేపీ కేసి గెలిపించాలని అనుకుంటున్నాను. ఇక్కడ బీసీ నుంచి ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది? ఇక్కడ శాంతికుమార్ సార్ పోటీ చేసే అవకాశం ఉంది బీజేపీ నుండి. శాంతికుమార్ ఎందుకు, శాంతికుమార్ని ఎందుకు లోక్సభకు పంపించాలి? ఎందుకంటే ఆయన ఈరోజు వరకు కూడా, ఎందుకంటే పార్టీకి సేవ చేస్తున్నాడు, ఒక కుల మతాలకు వ్యతిరేకంగా ఏం చేయకుండా పార్టీ కోసం సేవ చేస్తున్నాడు కనుక ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు కూడా ఏ పదవి కూడా గురించి కూడా పెద్దగా ఆశించలేదు. కాకపోతే మొన్న రామ మందిర నిర్మాణం విషయంలో ఖచ్చితంగా మన భారతదేశంలోనే బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక మేము కూడా ఖచ్చితంగా ఆయనకు శాంతికుమార్ సార్కి రావాలి, ఆయనని గెలిపించుకోవాలనే మా పట్టుదలతోనే ఉన్నాం మేము కూడా. ఇప్పుడు ఆయన మీ జిల్లాలో అందుబాటులో ఉంటారా? ఉంటాడు, మాకు ఎప్పుడు పిలిచినా మాకు అందుబాటులో ఉంటాడు. ఏమైనా సమస్య వచ్చినా ఆదుకుంటారా ఆయన? కంపల్సరీ వచ్చి ఆదుకుంటాడు. చిన్న పెద్ద అనేది లేకుండా ఎవరు పిలిచినా ఖచ్చితంగా వచ్చి సమస్య ఏందో పరిష్కారం చేస్తాడు. ఆర్థిక సహాయం చేస్తారా ఏమైనా మీకు? మాకు ఇప్పటి వరకు మేము పేద ప్రజలకు ఏమైనా చేయాలని చేస్తాం, కానీ ఇప్పుడు మేము అధికారంలో లేదు కదా బీజేపీ, ఏం చేయడానికి కూడా. ఆయన కూడా అధికారంలో ఉంటే ఏదో ఒక హోదాలో ఉన్నా, ఎంతవరకు ఉన్నా అసెంబ్లీ కన్వీనర్గా ఉన్నాడు కనుక ఆయన చూసుకుంటాడు. మాకు ఏదైనా మేము ఏమైనా మాకు సమస్య ఉన్నా కూడా మాకు తొందరగా వచ్చి మాకు సహకరించి చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు ఆయన మీరు గెలిపించుకుంటారా శాంతికుమార్ గారిని? మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం. లోక్సభకు పంపిస్తారా? పంపిస్తాం. ఆయన లోక్సభలో నిధులు మీ జిల్లాకు ప్రత్యేకమైన నిధులు తీసుకొస్తారని నమ్మకం మీకుందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా అప్పటి నుంచి కూడా పక్క పేదల కోసము, గ్రామ సమస్యల కోసం కానీ, జిల్లా అభివృద్ధి కోసం కానీ పైనుండి ఆయన లేకుండా సాధ్యమైన కాడికి సాయ శక్తులు కృషి చేసింది. ఓకే, ఇప్పుడు మీ జిల్లాలో ఎటువంటి సమస్యలు ఉన్నాయండి ఇక్కడ? మా జిల్లాలో ఫ్రీ బస్సు పెద్ద వ్యతిరేకత ఉంది. తర్వాత మొత్తం 6 గ్యారంటీలు చెప్పింది, కానీ ఇంతవరకు ఒకటి గ్యారంటీ ఒకటి ఏంటంటే ఆటో ఫీల్డ్ డ్రైవర్లని నట్టేటిఎం నుంచి చేసిన పథకం ఒకటి మాత్రమే ఫస్ట్ అమలైంది. దానివల్ల అదే పథకం ఉంటే ఈరోజు ఆటో డ్రైవర్లు లక్షల మంది రోడ్ల మీద పడే పరిస్థితి లేనాయి. ఉదయం నుండి సాయంకాలం వరకు ఉంటే 200 కూడా ఇంటికి తీసుకుపోయలేని పరిస్థితి ఉంది కనుక ఇలాంటి దాన్ని కూడా. ఎందుకంటే మార్పు కావాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు, కానీ ఈరోజు మార్పు చేసింది ఆటో డ్రైవర్లని కానీ మోటార్ ఫీల్డ్ తిరిగే మోటార్ వెహికల్స్ని కానీ మార్చే పథకం అని అనుకోలే మేము. ఓకే, ఇప్పుడు ఇక్కడ రోడ్లు మంచిగా ఉన్నాయా మీ జిల్లాలో? రోడ్లు మీ ఊర్లో ప్రత్యేకంగా అమ్మాపూర్లో రోడ్లు ఎట్లున్నాయండి? ఇప్పటికైతే బాగానే ఉన్నాయి ఇంతవరకు. ఓకే, ఇప్పుడు శాంతికుమార్ గారు ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? అందరికంటే కొద్దిగా మెజారిటీతో గెలుస్తారు. రెండు జితేందర్ రెడ్డి అందరికంటే.